వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అమాయకులేనని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ముందు ఈ కేసును రాజకీయంగా వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు సీబీఐ కావాలనే హడావిడి చేస్తోందని అన్నారు కేసు కొలిక్కి వచ్చినట్టు అంతా అయిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు కొంతమంది కోర్టులో కూడా వేశారు అలాంటి అన్యాయమైన పరిస్థితిలో ఇన్వెస్టిగేషన్ పేరుతో నడుస్తున్న ఒక డ్రామా ఒక తతంగం అది వీళ్ళందరూ కుమ్మక్కై చేస్తున్న దాని ఫలితంగా జరుగుతున్న దాంట్లో ఈరోజు ఈ దురదృష్టకరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఒకటే క్వశ్చన్ ఇప్పుడు లేటెస్ట్ దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో మన్న పిటిషన్ వేసేది దేని వల్ల అయితే ఈ టీం చేంజ్ అయ్యిందో రామ్ సింగ్ వాళ్ళు ఉన్న టీం దానిలో ప్లీ ఏదైతే ఉందో ఏ కారణాల వల్ల అయితే రామ్ సింగ్ అనే అధికారి ఏకపక్షంగా ఒంటెత్తుగా లేదా టార్గెటెడ్గా ఈ వ్యక్తులను తీసుకురావాలి ఈ వ్యక్తుల మీద కేసు బుక్ చేయాలన్నట్టుగా తోసుకుంటూ పోతున్నాడు మిగిలిన కోణాలు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి